ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాలాభిషేకాలు చేస్తూ ఆయన ఫోటోలకి ఓ దేవుళ్లాగా ఆరాధిస్తుంటే ఈ దయ్యాలు మాత్రం ఉన్నాయే. ఈ దయ్యమే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు. నిజం చెప్పాలంటే అసలు రాజకీయానికే ఒక చీడ పట్టినట్టుగా చంద్రబాబు నాయుడు అటు కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి, రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి వ్యక్తి, రాజకీయం అనే పేరునే మార్చేసినటువంటి వాడు, స్వలాభపరుడు, కేవలం తన స్వార్థం కోసం లక్షల కోట్లు సంపాదించడం కోసం రాజకీయాలు అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు అతను మాట్లాడితే ఆ మాటలకేమైనా విలువ ఉంటుందా అండి? ఒకవైపు పరిపాలన ఇలా సాగుతా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా మేము అడుగుతా ఉన్నాం, ఏమిటయ్యా అసలు నీ ఆదర్శం ఏంటి? ఒక్కసారి చెప్పు, ఒక్కసారి చెప్పు, కనీసం నీకైనా అర్థం అవుతుందా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకు అర్థం అవుతుందా? నీకు అర్థమయ్యేట్టుగా ప్రజలు బాగానే చెప్పారు బుద్ధి. అన్ని సీట్లు నువ్వు నిలబెడితే చివరికి రెండు సీట్లలో నిలబడ్డ నీకు కనీసం నువ్వు ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి నువ్వు ఈ రోజు నాలుగు నెలల్లోనే మా జగన్మోహన్ రెడ్డి మీద, అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావు, ఈ రోజు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శిస్తావు. ఇదా నీ పాలసీ? చివరికి నీ ఆదర్శాలు, నువ్వు చదివిన లక్షల పుస్తకాలు, నువ్వు నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలు మరి నీ ఆచరణలోకి వచ్చేసరికి కొంచెం కూడా కనిపించట్లేదే. నువ్వు దొంగల పక్కన చేరి అటువంటి పనికిమాలిన వాళ్ళ రాష్ట్రాన్ని లూటీ చేసిపోయి అప్పులు పాలు చేసి 3.5 లక్షల కోట్లు ప్రజల మీద నెత్తి మీద రుద్ది రుణమాఫీ చేయని వాళ్ళు, అదే అవినీతిలో పూర్తిగా మరి నిండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినటువంటి వాళ్ళు, దోపిడీ చేసినటువంటి దొంగలు, వాళ్ళ పక్కన చేరే నువ్వేదో పెద్ద నీతులు చెప్తావా? అదేంటి ప్రజలకేం అర్థం కాదని అనుకుంటున్నావా? అందువల్ల నువ్వు నాయకుడిగా ఎదగాలంటే మా జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకో. ఆయన మీ సాయం అడిగాడా? ఏ ఒక్కరోజైనా పవన్ కుమార్, పవన్ కళ్యాణ్ నీ సాయం నాకు కావాలని నీ ఇంటికి వచ్చాడా చంద్రబాబు లాగా? లేకపోతే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పడిగాపులు కాసాడా? బీజేపీ మోడీ గారి కాళ్ళ చుట్టూ చంద్రబాబు లాగా తిరిగాడా? మీ పార్టీ సాయం చేయండి, కమ్యూనిస్టుని అడిగారా? ఏమీ లేదే, ఒక్కడే ఒక్కడు వన్ మ్యాన్ ఆర్మీ, తన ఆత్మవిశ్వాసం, తన తండ్రి అందించినటువంటి ఆశయాల బాట, దాన్ని ఆసరా చేసుకుని ఆయన ముందుకెళ్లాడు. ఈ ప్రజల్ని నమ్మాడు, తన సిద్ధాంతాన్ని నమ్మాడు. దట్ ఈస్ ద లీడర్. లీడర్ క్వాలిటీ అంటే అలా ఉండాలి, స్పష్టత ఉండాలి, తన విధానాల మీద తనకు స్పష్టత ఉండాలి. అదేవిధంగా తన ప్రజలు, తన గవర్నమెంట్ వస్తే ప్రజలకు ఏం చేస్తాను అనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి. అంత క్లారిటీ ఉంది కనుకనే ప్రజలు నమ్మారు. నమ్మి మాకు 151 సీట్లు ఇచ్చారు, 52% ఓటు ఇచ్చారు. ఇది నాయకత్వం అండి. ఎవరి సాయం లేదు. అంత ఉద్ధరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎగనిస్ట్ గా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైలుకు పంపిన మీ ఎక్కడా కూడా భయపడలేదు, మీ కేసులకు భయపడలేదు. మీరు ప్రజలు అపోహతో ఓడించినప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి వెనకడు వేయలేదు. ఏ ప్రజల కోసం తను నిలబడ్డాడో, సర్వం వదులుకున్నాడో, అన్నిటినీ కూడా విడిచిపెట్టి నాకు ఈ ప్రజలు చాలనుకున్నాడు, ఆ ప్రజలను నమ్మాడు, ప్రజలు మళ్ళీ ఆయన నమ్మారు. అందువల్ల ఇప్పుడు ప్రజలకి నిజమైనటువంటి ఒక నాయకుడికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడి ఏ ప్రజలైతే తను ఇంత గొప్ప నాయకుడిని చేశారో ఆ ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాడు. అందువలనే ముందు దాంట్లోనే అవినీతిని కంప్లీట్ గా ఏరిపారేస్తా ఉన్నాడు. తర్వాత రెండోది, ప్రతి ఒక్క వర్గానికి ఇన్ని వర్గాలు ఉండొచ్చు, ఎన్ని వర్గాలున్నా నవరత్నాల్లో ఒదిగిపోయి నీ నిజం చెప్పాలంటే 9 రత్నాలు ఆయన తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన పరిపాలన అనేటువంటి ఒక హారంలో ఈ 9 రత్నాలను ఇమిడ్చి ఈ 9 రత్నాల్లోకి 5 కోట్ల మంది జనాభాను తీసుకురావటం అనే ఒక పరిపాలన ఉండే. ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎవరైనా ఇటువంటి ఆదర్శవంతమైన పరిపాలన చేయగలరా అని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం. పవన్ బాబు, ఎప్పుడు నీ గురించి నేను ఒక్క మాట మాట్లాడలేదు ఇంతవరకు, కానీ ఈ రోజు నీ పరిస్థితి చూశాక నాకు జాలేస్తుందయ్యా చాలా నిజంగానే. ఎందుకంటే నువ్వేదో లీడర్ గా ఎదగాలనుకున్నావు, కానీ లీడర్ గా ఎదగట్లా. నువ్వు ఒక చెట్టు నీడన గనక ఒక చెట్టు మలిస్తే ఏ విధంగా నాశనం అయిపోతుందో ఎదగకుండా నువ్వు కూడా ఒక విష చెట్టు క్రింద ఇంకో చిన్న చెట్టులాగా నిలబడ్డావు. చంద్రబాబు అనే ఒక విషవృక్షం అది, ఆ విషం నీకు కూడా పాకింది, పాకి ఈ రోజు నువ్వు ఎప్పటికీ ఎదగలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉండిపోయావు. అందువల్ల నువ్వు ఎంత మోసం చేయాలనుకున్నా ప్రజలను, వాళ్ళ అబద్ధాలను నీ అబద్ధాలుగా మార్చుకున్నావు, వాళ్ళ సిద్ధాంతాలు నీ సిద్ధాంతాలుగా మార్చుకొని ఇసుక మా వాళ్ళు దోపిడీ చేస్తున్నారా? ఒక్కళ్ళని బట్టి నదులు నిండి పారుతా ఉన్నాయి. ప్రకృతే చెప్పింది ఎవరు నిజమైనటువంటి పరిపాలకుడో, ఎవరు నిజమైన ప్రజలకు కావలసిన నాయకుడని ప్రకృతి చెప్పింది.
మీ 5 సంవత్సరాల మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో మీ పచ్చ నాయకుడు ఆయన పరిపాలనలో వర్షాలు లేవు కరువు వచ్చి ఎక్కడికక్కడ కూడా ప్రజలు అల్లాడిపోయినటువంటి పరిస్థితి రాయలసీమలో రైతులు వెళ్లిపోయి ఎక్కడ బెంగళూరులో చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికినటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి ఇవన్నీ నీ కంటికి కనిపించవా అట్లాంటి నుంచి ఈ రోజు ప్రకృతి కరుణించి ఎక్కడ చూసినా నీళ్లే చెరువులు కాలువలు తర్వాత అన్ని నిండి పారుతా ఉన్నాయి మరి పెద్ద పెద్ద నదులు కృష్ణానదిని చూసి ఎన్నాళ్ళైందో నాకు నిన్న వస్తా ఉంటే హైదరాబాద్ నుంచి ఆ కళ్ళ నిండుగా ఎక్కడ చూసినా కృష్ణ కాలువలు పొంగి పొర్లుతా ఉన్నాయి రాయలసీమలో వర్షాలు లేని రాయలసీమలో అద్భుతమైనటువంటి నీళ్లు చెరువులు నిండిపోయినాయి ఇంత ప్రకృతి ఇంత ఆశీర్వదించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత బాగుందంటానికి అది కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అట్లా ఉంటే చెరువులు నిండిపోయి ఇది నదులు నిండిపోయి ఉంటే ఇసుకను తీయటం ఎట్లా సాధ్యమవుతుంది అట్లాంటి వాటిని ఒక చిన్న విషయం పట్టుకొని ఈ బీజేపీ కానీ తర్వాత ఈ పవన్ కానీ పవన్ అయితే మరీ ఘోరంగా ఉంది ఆయన ఎప్పటికి కూడా ఒక షాడో చంద్రబాబు నాయుడికి ఆయన ఎప్పుడు నాయకుడిగా ఎదగలేడని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను సరే ఆయన విషయం అట్లా ఉంచితే మనం పక్కన మా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక మంచి పనులు కూడా మళ్ళీ ఇంకా కూడా మేము చెప్పుకోవచ్చు కొన్ని ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులకు 1,000 నుంచి 3,000 రూపాయలు ఆర్టీసీ విలీనం తర్వాత అగ్రిగోల్డ్ బావులు 1,150 కోట్ల అగ్రిగోల్డ్ బాధితుల్ని ఎంత వేధించారయ్యా వాళ్ళు హాయిలాండ్ వాడున్నాడే నా మనవడు లోకేష్ వాడు హాయిలాండ్ కొట్టేయడానికే పెద్ద ప్రయత్నం చేశాడు అంత కొన్ని కోట్ల రూపాయలు వెలుగు చేసేటువంటి హాయిలాండ్ అని కొట్టేయడానికి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ భాగవతాలు అందుకనే నేను దయచేసి మా ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను రాసేటువంటి లేఖ రాష్ట్రపతి గారికి గవర్నర్ గారికి ఈ అవినీతి మీద పూర్తిగా ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాస్తున్నాను నేను రాస్తూ ఆ కాపీని మా సీఎం గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపిస్తాను నేను తప్పనిసరిగా ఈ అవినీతి మీద ఎంక్వైరీ జరగకపోతే వచ్చేటువంటి వాళ్ళకి లేదు ప్రజలకు అసలు ఎటువంటి సందేశం పోతుంది ఇంత దుర్మార్గంగా దోపిడీ చేసినటువంటి వీళ్ళని క్షమించి ప్రజలు మాత్రం ఊరుకోరు ఊరుకోరు అంటానికి ఎలక్షన్లే సాక్ష్యం అందువల్ల వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవినీతిని అరికట్టకపోతే ఈ దేశం ఇంకా మనకు వెనకడుగేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్థికాభివృద్ధిలో ఇంకా కృంగిపోతాము అందువల్ల ఇట్లాంటి వాళ్ళు కనీసం కొంతమందిని అన్న పట్టుకోండి పట్టుకొని వాళ్ళు తిన్నటువంటిదంతా కూడా కక్కించగలిగితే తప్పనిసరి ఒక మంచి మెసేజ్ పోతుంది మోడీ ప్రభుత్వం కూడా అవినీతి మీద పోరాటం అంటా ఉన్నారు కానీ ప్రాక్టికల్గా ఇంతవరకు మాకైతే కనిపించట్లేదు నేను మాత్రం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అతను కొడుకు చేసిన దోపిడీ మీద ఇదిగో మేము తయారు చేసినటువంటి ఈ పుస్తకమే ఉంది మా పార్టీ తయారు చేసిన అతని దోపిడీ విధానాల మీద క్లియర్గా ఇందులో ఏ ఒక్క అబద్ధం ఉన్నా సరే దాని మీద వాళ్ళు మా మీద కేసు వేయొచ్చు దీని మీద నేను లేఖ రేపే రాస్తాను ఉత్తరాలు రాసి దీని మీద తొందరలోనే ఎంక్వైరీ వేయించమని చెప్పి నేను అడగదలుచుకుంటున్నాను నేను తర్వాత అదే అవినీతి చెప్పాం కదా ఈ రీటెండరింగ్ లో మేము ఎంతెంత మిగుల్చుకోగలిగాము అందువలన అట్లాగే సచివాలయంలో కూడా ఈ రివర్స్ టెండరింగ్ ఈ స్టేషనరీలు కూడా మాకు 66 కోట్లు మిగిలినాయట ఇక అదైతే అది ఎంత దోపిడో తెలుసుగా మనకి అది చూశాను కనుక ఈ చంద్రబాబుకి ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో కూడా సినిమా వాళ్ళు కావాలా ఆయనకు ఆఖరికి స్నానం చేయడానికి కూడా సినిమా వాళ్ళు షూటింగ్ చేయాలా అదేవిధంగా ఇప్పుడు ఒక పర్మనెంట్ ఆర్టిస్ట్ను పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ని అంతకు మించి ఇంకోటైతే నాకైతే అనిపించట్లేదు కానీ అందువలన ఒక సినిమా ఆయన పక్కన ఉంటే ఆయన ఏదో ప్రజల అభిమానం పొందుతారని ఒక భ్రమలో ఉన్నటువంటి పరిస్థితి కనుక ఈ చంద్రబాబు నాయుడు ఈ అవినీతి మీద మాత్రం ఎంక్వైరీ వేయించాలని చెప్పి మేము డిమాండ్గా సారి నేనే ఉత్తరం రాయటం జరుగుతుంది ఈ ఉత్తరం రాసి రేపే పంపిస్తాను రాష్ట్రపతి గారికి ప్రైమ్ మినిస్టర్కి గవర్నర్ గారికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిఘంటువులో ఎక్కడా కూడా నీతి అనే పదం లేదు నీతి నిబద్ధత ప్రజా పరిపాలన మంచి అనేటువంటి పదాలు ఎరిగినటువంటి దుర్మార్గుడు అతను కనుక అతని నిఘంటు అంతా కూడా అవినీతి ఆశ్రిత పక్షపాతం అరాచకాలు కుళ్ళు రాజకీయాలు వీటితో నిండిపోయింది అందుకే ఈరోజు మా నాయకుడి మీద కుళ్ళంతా కూడా కక్కుతా ఉన్నాడు అతని శరీరం ఎట్లా కుళ్ళిపోయిందో అతని మనస్సు అంతకంటే కుళ్ళిపోయింది కనుక ఇట్లాంటి వాడు చేసినటువంటి ఈ దగ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని దోపిడీ చేసిన విధానం మీద మాత్రం తప్పనిసరిగా
మరి ఎంక్వైరీ వెయ్యాలి, సిబిఐని విచారణను పంపించాలని మాత్రం నేను మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు నేను ఉత్తరం కూడా రాయటం జరుగుతుంది.